జీవితం అనే ఆటలో గెలుపుకోవటంలో సృష్టిలో వెలుగు చీకటి సహజమే అన్నది వాస్తవం మనిషి విజయుడే సాగిపోతున్నప్పుడే మనసు వెన్నెల వెదజల్లే పూర్ణ చంద్రబింబం అవుతుంది ఆనందం అర్థమవుతుంది ఒకటి రెండు ఓటమి ఎదురైతే మనసులో అమావాస్య చీకటి వ్యాపిస్తుంది మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ సృష్టిలో మిగతా జీవులు లాంటి వాడే మనిషి కూడా కాకపోతే విచక్షణ తెలివితో నాగరికుడిగా వికాసం చెందాడు అన్ని రంగాల్లో ఆధిపత్యం చాటుకున్నాడు అయితే ఏ ఇతర జీవికి లేని దుష్ట ఛాయలు మనిషికి ఉండడం దురదృష్టకరం దురదృష్టం శోచనీయం అంటూ కాలభైరవ ఉపాసకులు చంద్రస్వామి రాసినటువంటి హాజకి బాత్ ఆధ్యాత్మికంగా అన్ని అన్ని కల్పిస్తాయి కామన్ బోర్డ్ తెలంగాణ వర్సిటీలో అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ కు ఆ కోసం ఉమ్మడి బోర్డు ఏర్పాటు కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే పలు నోటిఫికేషన్ల జారీ వర్సిటీల్లోని ఖాళీల భర్తీపై సుదీర్ఘ కసరత్తు ఉన్నత విద్యా మండలి చైర్మన్ అధ్యక్షతన బోర్డు బోర్డు కన్వీనర్ గా కళాశాలల విద్యాశాఖ కమిషనర్ అంటూ ఒక వార్త చూసుకోవచ్చు అయితే ఈ అంటే నియామక ప్రక్రియ ఉంది కదా దానికి సంబంధించి నియమిస్తున్నా నియమించారా తర్వాత విషయం కానీ ఒక బోర్డు అయితే ఏర్పాటు చేస్తారట అసలు ఇంకొక ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు అయ్యబోతున్న ఒక సమాచారం సెప్టెంబర్ అక్టోబర్ లో తెలంగాణ అసెంబ్లీ రద్దు అవుతుందట ఆ లో ఇవన్నీ చెప్తారు టీచర్ పోస్ట్లు వేస్తున్నాం తర్వాత ఇక్కడ ఏంటి ఇవి గురుకులాల పోస్టులు వేస్తున్నాం ఆ పోస్టులు వేస్తున్నాం ఈ పోస్టులు వేస్తున్నాం అని చెప్పేసి మొత్తం మీద ఈ ఎనభై వేల లెక్క చూపించే ప్రయత్నం చేస్తారు చేసేసి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం కాబట్టి మేము తర్వాత తప్పకుండా మమ్మల్ని గెలిపించండి తప్పకుండా కూ సో తెలంగాణ సమాజాన్ని మాత్ర శక్తి యువతకున్నది ఆ యువత నిరుద్యోగులంతా కూడా గవర్నమెంట్ పైన తీవ్ర అసంతృప్తి ఉన్నారు ఆగ్రహంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలతో సంబంధాలు తెగిపోకుండా వాళ్ళని పుస్తకాల వైపు కాబట్టి నోటిఫికేషన్ డ్రామా ఆడి ఈ మూడు నాలుగు నెలల పాటు ఏం చేస్తారంటే మీరు నోటిఫికేషన్ వచ్చినాయి కాబట్టి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తున్నాయి మీరు పుస్తకాలలో ఉంటారు ఈ లోపల ఎలక్షన్ కొట్టాలనే ఒక కుట్ర జరుగుతా ఉన్నది ఖచ్చితంగా తెలంగాణ యువత కూడా ఆలోచించండి ఒకవైపు పుస్తకాలను ఒక వ్యవహారం చూసుకుంటున్నాయి ఇంకోవైపు సమాజాన్ని చైతన్యం చేసే పనులు కూడా మీరు నిమగ్నంగా అండి హండ్రెడ్ పర్సెంట్ నలభై నలభై లక్షల నుంచి యాభై లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో కాబట్టి మార్చి శక్తి వాళ్ళకు ఉన్నది